భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సరశక్తివంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక ప్రతి దినూ దేవుని యొక్క మాటలు వినిచున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యశూ నామంలో హృదయపూర్వకమైన వందనాలు ఉన్నాను ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు మంగళవారం నాకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన ఐదు ఆరు వచనాలు కీర్తనలు ఎనిమిది ఐదు ఆరు కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు మరలా చదువుతున్నానండి దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు దేవునికి స్తోత్రం దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి పాత నిబంధనలోని ప్రవచనాలు కృత నిబంధనలు నెరవేర్పులను మనం ధ్యానిస్తూ ఉన్నాం కీర్తనలు ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ కీర్తనలో చూసినట్లయితే మనము ప్రవచనాన్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఐదు ఆరు వచనాల ద్వారా దేవుడు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా ఎవరిని చేశారు ఆ చేసినటువంటి ఆయనకి మహిమా ప్రభావం అనేటువంటి కిరీటాన్ని ధరింపచేయవలసి వచ్చింది ఆయన దేవుడు చేసినటువంటి చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అది ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలుసు దేవుడు చేసినటువంటి వ్యక్తి ఎవరు మొట్టమొదటిగా ఆదాం ఆదాంను దేవుడు నేలమంటితో చేసి ఆ నేలమంటిని నరుణిగా నిర్మించి వారి నాసిక నంద్రములలో జీవవాయుని ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని మనకందరికీ తెలుసు ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మొట్టమొదటిగా దేవుడు మానవ సృష్టిని చేసి అతనికి ఈ విధంగా చేసి ఉండగా ముందుగా చూసినట్లయితే ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడి మానవుని సృష్టిని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది ఇరవై ఆరో వచనం మాది కాండ మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికిను ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే దేవుడు తన స్వరూపంలోని మానవుని చేశాడట తన స్వరూపంలోని వారిని సృజించాడంట స్త్రీని గాను పురుషుడు గాను భేదం ఉంది తప్ప ఆయన రూపమే ఆయన ఇమేజ్ ఏదైతే ఉందో దేవుని స్వరూపాన్నే మానవుడికి ఇచ్చాడు అని ఆది కాండంలో సృష్టి ఆరంభంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడికి వచ్చేసరికి కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే కంటే కొంచెం తక్కువనిగా చేసి ఉన్నాడు అంటున్నాడు అవును దేవునికి ఉన్నటువంటి ఆ మహిమ ఆ ప్రభావములను మానవుల తర్వాత మానవుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే ఇచ్చాడు దేవునికి స్తోత్రం నమ్మిన వారు దేవునిని స్తుతించండి అలాగే ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడనేటువంటి మాట కూడా మొదట ఆదాముకే దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ఇదిగో నీ కోసం నేను ఒక యొక్క తోటను వేశాను ఈ వనాన్ని ఏదైనా వనం దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫలములను నువ్వు భుజించవచ్చు చక్కగా ఉండవచ్చు ఇదంతా నీ ఆధీనంలో ఉంటుంది అని దేవుడు అక్కడ ఆదాముకు అంత స్వాధీన పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే చూస్తే వాటికి పేర్లు కూడా పశువులకు జంతువులకు పేర్లు కూడా ఆదాము గారే పెట్టారంట అలా వ్రాయబడి ఉన్నటువంటి ఆదాము తర్వాత గడపటి ఆదామైనటువంటి అంటే మొదటి కుమారుడుగా దేవుని చేతులతో చేసినటువంటి ఆదాము మొదలుకొని మరలా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమున వచ్చినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే ఆయన తను అధికారంనిచ్చాడు మహిమా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వాక్య భాగము ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన మానవుడే యేసుక్రీస్తులో ఏ మహిమ లేదు యేసుక్రీస్తుకు ఏ అధికారము లేదు యేసుక్రీస్తు అందుకే తను మరణ మరణించేటప్పుడు కూడా ఆయనకి ఎవరికీ సహాయం చేయలేదు ఇలాంటి మాటలు అంటున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారికి ఈ యొక్క వాక్య భాగం చాలా గట్టిగా ఇస్తుంది అని నేను చెప్తాను ఎందుకంటే ఎవరైనా మనం ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పగలిగేలా ఉండాలి ఒక వ్యక్తిని మనం ఆశ్రయించామంటే ఆ వ్యక్తి మనలను మరి పోషించే వాడై ఉండాలి అనుకుంటాం వాలికే తినడానికి లేనప్పుడు మనకేం పెడతారు కదా ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి నీవు యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఆయనలో ఏ మహిమ లేదు ఏ శక్తి లేదు ఏమీ లేదన్నప్పుడు ఎందుకు నమ్ముకుంటావు సరే నమ్ముకున్నావు నిన్ను ఎవరైనా ప్రశ్నించినప్పుడు నువ్వు ఈ సమాధానం చెప్పగలిగేలా ఉండాలి కదా అందుకే యేసుక్రీస్తుని కూర్చి ఎవరైనా ఈ మాటలు మాట్లాడితే ఆయన దేవుని కుమారుడు కాదు ఆయనలో ఏ మహిమ లేదు అంటే ఈ మాట మన జ్ఞాపకం చేయాలి కీర్తనలు ఎనిమిది రెండో వచనంలో ఏమనుంది దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా ఆయన చేసి ఉన్నాడు మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నాడు నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం అవును మన ప్రభుని యేసుక్రీస్తు క్రిస్తూ ఈ యొక్క భూమి పునాది వేయబడక ముందే ఉండినటువంటి దేవుడు అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను కాబట్టి యేసు క్రీస్తు ముందుగానే ఉన్నటువంటి ఆయన ఆత్మలో ద్వారా ఉన్నటువంటి ఆయన కుమారుడిగా లేక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి దేవుని మాటల్ని వింటున్నటువంటి మనము దేవుని మాటల మీద నమ్మిక ఉంచినటువంటి మనము దేవుని వాక్యమును అనేకులకు సమాధానము చెప్పగలిగినటువంటి వారమైన మనము ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరము అనేటువంటి విషయంతో దేవుడి దినాన్ని మనకు ఈ విషయాలను తెలియచేస్తున్నాడు ఇదే కీర్తనకాడు నూట నలభై నాలుగవ కీర్తన మూడవ వచనంలో ఒక మాట వ్రాస్తాడు అది చదువుకుని మనం యశూ క్రీస్తుని కూర్చున్నటువంటి ప్రవచనం నెరవేర్పోయినటువంటి క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు దగ్గరికి వెళ్దాం కీర్తనలు నూట నలభై నాలుగు మూడవ వచనం యహోవా నీవు నరుడని లక్ష్య పెట్టుటకు వారు ఏపాటివారు నువ్వు వారిని ఎన్నికచ్చేటకు మనుషులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నేడవలే ఉన్నవి ఇక్కడ ఈ భాగాన్ని గనక ఇదే కీర్తన కార్డు రాస్తూ ఉన్నాడు అక్కడ ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినట్టాడు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు అంటాడు కానీ ఇక్కడ నీవు నరులను లక్ష్య పెట్టడానికి వారు ఏ పాటి వారు అసలు ఎలాంటి ఎందుకు మనం దేవుడు లక్ష్య పెట్టాలి ఎలా ఉందంట మన జీవితం వచ్చి ఊపిరిని పోలి ఉంది ఊపిరి కంటికి కనబడదు శ్వాస తీసుకోవడం బయటకు వదలడం కనబడదు ఇంకా అంటే దాటిపోవు నీడవలే ఉంది ఎండ అటు నీడ వెళ్ళిపోతుంది కదా అంత అంత సునాయాసంగా మన జీవితాన్ని మన ప్రాణాన్ని మన మరి ఆ యొక్క ఆయుష్ను దేవుడు పోలిస్తుంటాడు అసలు మనం ఏపాటి వారం కదా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కానీ దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు ఒక కీర్తన అది నాకు ఇప్పుడు రెఫరెన్స్ గుర్తు రావడం లేదు కానీ ఉంటుంది నేను శ్రమలో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకొని ఉన్నావు అంటాడు ఎంత చక్కగా ఉంటుందంటే ఆ మాట అవును మనకు శ్రమ వచ్చినప్పుడు నా మనల్ని పట్టించుకోనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనేకమైన తొరలిపోయి ఉంటాయి కష్టం వచ్చినప్పుడు ఏదన్నా మనలో ఏదన్నా తేడా వచ్చినప్పుడు అనేక మంది మనల్ని హింసించేవారుగా మాటల ద్వారా దూషించేవారుగా ద్వేషించేవారుగా మనల్ని పట్టించుకోనటువంటి వారు అనేక మంది ఉంటారు మన ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు అప్పుడు నా అన్న వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒంటరితనంలో ఒక్కొక్కసారి దుఃఖంలో ఒక్కొక్కసారి వేదనలో నాకు ఎవరు లేరు నాకు తోడుగా ఎవరూ లేరు నాకు సహాయం చేసేవారు లేరు నన్ను జ్ఞాపకం చేసుకునేవారు లేరు నాకు కనీసం ఆదరించేవారు లేరు అని మనం ఎప్పుడైనా అనుకున్నట్లయితే దేవుడున్నాడు ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు ఆయన మనకు ఆదరణకర్తగా ఉంటానని దేవుని వాక్యం చలివిస్తూ ఉంది అందుకే నరులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకే ఆయన మనను ప్రేమించాడు కనుకే తన ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ఈ యొక్క వాక్య భాగానికి ఏ విధంగా ఈ ప్రవచన నెరవేర్పుగా వచ్చాడో మనం తెలుసుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక అప్పసిన పౌలు హెబ్రిల్కి రాస్తూ హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఈ యొక్క ప్రవచనము నెరవేర్పును మనం చూస్తాం నీవు దేవదతల కంటే వాణిని కొంచెము తక్కువనిగా చేసేటివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసేటివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి వాని పాదముల కింద సమస్తము ఉంచితివి దేవునికి స్తోత్రం ఎవరి గురించి మాట మాట్లాడుతూ ఉన్నాడండి ఆ పర్సన పావులు ఏసుక్రీస్తుని గురించి యేసు క్రీస్తును నువ్వు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసావు లేక కంటే కొంచెం తక్కువనిగా చేసావు కానీ ఆయన మహిమా ప్రభావంలనే కిరీటాన్ని ధరింపచేసావు అన్ని నీ చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చావు ఆయన పాదముల కింద సమస్తాన్ని చవు దేవునికి స్తోత్రం అదే పాదముతో ఏసుక్రీస్తు రెండవ రాకళ్ళు ఈ భూమిపైన తన మొదటి పాదాన్ని మోపపోతూ ఉన్నాడు అది ఆ ప్రవచనం నెరవేర్పు అప్పుడు అసలైనటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడ మళ్ళీ మనము ఏసుక్రీస్తుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడా దేవుని దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ఆయన దాసుని స్వరూపము ధరించి నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకుని ఎంతగా తగ్గించుకున్నాడని ఆయన మరణము వరకు మరణమగునంతగా సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు మన దేవుడు ఆయన దేవదత్తులతో సమానంగా ఉండుట మరి ఆయనకి ఎంత భాగ్యం ఎంత ఘనత కానీ ఆయన దేనుడిగా సాత్వికుడుగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో మాటలు పడి ఎంత ప్రయాసపడి తన రక్తాన్ని చిందించి ఆ శిలువలో మరణించి నీ కొరకు నా కొరకు రక్షణను ఆ మరణం నుండి తిరిగి లేచుట ద్వారా నీ కొరకు నా కొరకు పునరుద్ధానమును అలాగే పర్లోక ప్రవేశం వెళ్ళేట ద్వారా మనకు అందరికీ పర్లోక వారసత్వాన్ని ఇవ్వడానికి ఇలా ఎన్ని చేశాడండి ఆయన ఆయన దేవునితో సమానమైన వాడు కాదా కొంచెం తక్కువ వాణిగా చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించటం బట్టి కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఈ లోకంలో ఎవరు మనకి శాశ్వతం కాదు మన కోసం ఎవ్వరు ఏమీ చేయలేరు కానీ ఏసుక్రీస్తు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని అయితే మనం మరొక దినాన్న భస్మ బుధవారం అనగా డే శ్రమకాల ధ్యానముల్లోనికి వెళ్లనై ఉన్నాం కనుక ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి వాటిని మనం మన దైనందిన జీవితంలో అనుసరించడానికి గాయకొనడానికి దేవుడు తన మహాకూరపును మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అస్తుతులపైన సింహాసనాశీనుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలను అయినా ఇదే నాన్న మీరు మాతో మాట్లాడారు తండ్రి అవును అయినా మీరు మహా కొరకు తగ్గించుకుని రావడం మిమ్మల్ని దేవుడు హెచ్చించడం అనేటువంటి ఈ మాటల ద్వారా మాతో మాట్లాడే రౌన తండ్రి మీరే గనక ఈ లోకానికి రాకపోతే మా పరిస్థితి మా జీవితాలు మా యొక్క ఆత్మలు ఏమైపోతాయో కదా అయినా మీరు మాకిచ్చిన రక్షణను బట్టి మీరు మాకిచ్చిన జీవమును బట్టి మీరు మాకిచ్చిన పునరుద్ధాన దీక్షను బట్టి మీరు మాకిచ్చినటువంటి విశ్వాసమును బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి పరలోక రాజ్య వారసత్వాన్ని బట్టి సమస్తమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తుని కూర్చున్న అనేక విషయాలు తెలుసుకుంట ద్వారా దేవునామానికి మహిమకరంగా జీవించే కొరకును అనుగ్రహించమని త్వరలో ఈ భూమి మీదకి మరలా రానే ప్రభుని నిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమెన్ 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 దేవునామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డానియల్